దిస్ ఇస్ అశ్వతి బాలకృష్ణన్ అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ లైవ్. మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్ ఏంటి? ఎస్, దాట్స్ ది స్కిన్ అనమాట. సో స్కిన్ని కేర్ చేయడం ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అమ్మాయి అయినా అబ్బాయి అయినా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అబ్బాయిలకి స్కిన్ కేర్ రొటీన్? హలో, ఇవే తగ్గించుకుంటే మంచిది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా అది స్కిన్నే కదా. సో స్కిన్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు మాకేం ఉపయోగం? ఉపయోగం ఏంటా? అసలు స్కిన్ డిసీజ్ గురించి, సన్ బర్న్స్ గురించి, స్కిన్ క్యాన్సర్స్ గురించి ఏమైనా తెలుసా? సో ఇవన్నీ అంటే వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి అంటే స్కిన్ కేర్ అనేది డెఫినెట్గా మనం అందరం చేయాలి. సో ఇందుకే బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుంది చెప్పడానికి నేను ఉన్నాను కదా. సో బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఇస్ CTMS అనమాట. సో ఈ ఫోర్ స్టెప్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ వన్ ఇస్ క్లెన్సింగ్. క్లెన్సింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే, మన ఫేస్లో ఉన్న మేకప్ కానివ్వండి, లేకపోతే డర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా పోవాలి అంటే ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలి, అండ్ దట్ ఈస్ కాల్డ్ క్లెన్సింగ్. అండ్ ద సెకండ్ పాయింట్ ఇస్ టోనింగ్ అనమాట. టోనింగ్ అంటే ఏం లేదు, మన పోస్ట్ క్లెన్సింగ్ తర్వాత మన ఫేస్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అంటే న్యాచురల్ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది కూడా స్ట్రిప్ అవుట్ అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ఇంకొంచెం రిఫ్రెష్మెంట్ కోసం మనం టోనర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో టోనర్ అంటే అంత అవసరం లేదు అశ్వతి అనుకునే వాళ్ళైతే ఈవెన్ టోనర్ని స్కిప్ చేయొచ్చు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ బిగ్ డీల్. స్టెప్ నెంబర్ 3, మాయిశ్చరైజర్ అనమాట. సో నాది చాలామంది అనుకుంటారు నాది ఆల్రెడీ ఆయిలీ స్కిన్ కదా, ఆయిలీ స్కిన్కి మాయిశ్చరైజర్ ఎందుకు అని. ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా మాయిశ్చరైజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకున్న స్కిన్ కేర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సో అవన్నీ హీల్ చేయాలి అంటే మాయిశ్చరైజ్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా అంటే డ్రై స్కిన్ మీద త్వరగా స్కిన్ ఇష్యూస్, స్కిన్ కన్సర్న్స్ ఏమైనా ఉంటే హీల్ అవ్వదు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సన్స్క్రీన్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో సన్స్క్రీన్ వల్ల ఏంటంటే యూవీ రేస్ కానివ్వండి, లేకపోతే యూనో సన్ డ్యామేజ్ కానివ్వండి, హైపర్ పిగ్మెంటేషన్ కానివ్వండి, ప్రీ మెచ్యూర్ ఏజింగ్ కానివ్వండి, ఇవన్నీ అరికట్టాలంటే డెఫినెట్లీ సన్స్క్రీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఏఎం రొటీన్ అనమాట, అంటే మార్నింగ్ మనం చేయాల్సిన పని. అండ్ ఇంకొకటి ఈవినింగ్ చేయాల్సిన పని కూడా ఉంటుంది, అంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మనం చేయాల్సింది క్లెన్జింగ్, టోనింగ్. అంటే టోనింగ్ ఎవరికైతే అది టూ మచ్ లెంగ్దీ స్టెప్ అనిపిస్తుందో అది కొంచెం స్కిప్ చేయొచ్చు. మాయిశ్చరైజింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ ద బేసిక్ స్కిన్ కేర్ రొటీన్. ఇంకా స్కిన్ కేర్లో చాలా చాలా హ్యాగ్స్ ఉంటాయి, ట్రిక్స్ ఉంటాయి, ఇంకా బ్యూటీ హ్యాగ్స్ ఉంటాయి, హైజీన్ హ్యాగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీ అందరికీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట, అండ్ ఐఎమ్ టోటలీ ప్రిపేర్డ్. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఎన్టీవీ లైఫ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి.